తావులా తారాడే మెరుపులా కస్తూరి 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 రాగాలవారాసిలా ఆనందాల ధారలా పూల భాషలో భావనా పరిమళించే పాటలా కస్తూరి 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 అమావాస్యలో తారలా రేరాణులా నవ్వులా రేయి విరిసే తావులా తారాడే మెరుపులా కస్తూరి కస్తూరి. ఇక్కడితో మన మీటింగ్ ముగిస్తున్నాను. ఎవరైనా ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. రాఘవా అన్నట్టు ఊరి పెద్ద, అదే రాయుడు ఉన్నాడు కదా, నిన్ను ఒకసారి కలవాలంటున్నాడు. సరే రమ్మను. ఏ ఎందుకు, మనతో ఏం పని? ఊరికినే ఏదో క్యాజువల్గా మాట్లాడటానికట. కుమార్, మనం అటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. చెప్పలేము ఎవరు ఏ కుట్ర పన్నుతున్నారు. లేదు, అతను చాలా హెల్ప్ కూడా చేశాడు. మనకు కావాల్సిన ఆహారం అంతా కూడా అతని నుంచే కదా వచ్చేది. కావచ్చు, కానీ బయట వాళ్ళని మనం డిస్టెన్స్లో ఉంచడం చాలా మంచిది. రాజ్ చెప్పింది కరెక్ట్, అయినా ఈసారి పర్వాలేదులే. సరే, ఎందుకు ఎప్పుడు తీసుకురామంటావు? తీసుకురా, రేపో ఎల్లుండో నీ ఇష్టం. సరే అన్నా. సరే, ఇక్కడితో ఇప్పుడు ఈ మీటింగ్ ముగిద్దాం. ఇప్పుడు చర్చించుకున్న పాయింట్స్ అన్నీ అందరూ ఒకసారి ఆలోచించండి, సరేనా? బయలుదేరదండి. మొత్తానికి భలే ప్లాన్ వేసేవరా. విష్ణు గారిని భలే ఇరికించాం. డైరెక్ట్ గానే విష్ణు మీద కంప్లైంట్ చేస్తే నా మీద డౌట్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వస్తుందిరా. నీలో నిజంగా తప్పు లేకపోయినా సరే నిన్ను అనుమానిస్తారు పోలీసులు కదా. వాళ్లకే విష్ణు మీద అనుమానం వచ్చేలా చేసి వాళ్లే మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని అడిగేలా చేశాం. మన ట్రిక్కుల మాయలో పడి స్ట్రిక్ట్ ఆఫీసర్ సంజయ్ కూడా చట్ట విరుద్ధంగా ప్రవర్తించింది. ఇది పోలీస్ స్టేషన్, చూడబోతే మన ఇద్దరం కలిస్తే ఆ దేవుడి చేత కూడా తప్పులు చేయించేటట్టు ఉన్నాం. ఇంకెవరితో మాట్లాడినా నేను ఇలా ఆవేశంగా మాట్లాడాలన్నమాట. ఫోన్లో ఉన్న పులిలా నో, నువ్వు అర్జెంటుగా ఇక నుంచి పిల్లిలా మారిపోవా. అదేంటి? ఓ, నేను నీకు చెప్పనే లేదు కదూ మన నెక్స్ట్ స్టెప్ ఏంటో. లేదురా బాబు, చెప్పు. చెప్తా, లేకపోతే నువ్వు అలా సీరియస్ ఫేస్తో అదే ఎక్స్ప్రెషన్తో కంటిన్యూ అయ్యావనుకో నిన్నెవ్వరు రక్షించలేరు, జైలే గతి. వద్దురా బాబు, ఏదో హాలిడే రిసార్ట్ లాగా ఓ 2-3 రోజులకైతే పర్వాలేదు, కానీ వారాలు నెలల తరబడి ఇక్కడ ఎవడుంటాడ్రా. అందుకే నేను చెప్పినాడు జై, తూచా. అదే, తూచా తప్పకుండా చేస్తాను. ఇక నుంచి నువ్వు శాంత స్వభావంలో ఉండాలి. ఎవ్వరేం అడిగినా మాట్లాడక తప్పదనుకుంటే నువ్వు నా పేరు చెప్పు. ఎవ్వరేం మాట్లాడదలుచుకున్నా నా దగ్గరికి పంపించే, నేను చూసుకుంటా. సంజయ్తో కూడా మాట్లాడుద్దా? నా అంచనా కరెక్ట్ అయితే సంజయ్కి నీ దగ్గరికి రాదు. అదేంటి, ఎలా ఇప్పుడు కొంపతీసి జైల్లో నేను ఇలా మగిపోవాల్సిందేనా? నీకు అభయం అక్కర్లేదు,
నేనున్నానుగా, రేపు ఒక్కరోజు చూద్దాం. సంజయ్ వచ్చి నిన్ను విడుదల చేసిందా సరే సరే, లేదా నేనే నిన్ను బయటకు లాగుతా. బాబు ఆ లాగేయడం ఏదో ఇప్పుడే లాగేచ్చు కదా, నీకు పుణ్యం ఉంటుంది. లేదురా, నువ్వు ఇప్పుడు జైల్లోనే ఉండాలనుకుంటాను. ఏమిట్రా ఈ కొట్టుకోవడాలు ఏమిటి, ఈ జైల్లో పెట్టడాలు ఏమిటి, ఏమైందిరా? విష్ణును కూడా పోలీసులు తీసుకువెళ్లారు, దానికి కారణం నువ్వు కంప్లైంట్ ఇవ్వడం వల్ల అంటున్నారు అందరూ. అసలు ఏమిట్రా ఇదంతా? వెన్నుపోటు, నమ్మక ద్రోహం. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? నాన్న, ఎక్కడో పొరపాటు జరిగిందిరా. అవును పొరపాటే, స్నేహాన్ని స్నేహితుని గుడ్డిగా నమ్మడం పొరపాటేగా. ఒరే నాన్న, విష్ణు కూడా చాలా బాధపడుతున్నాడు రా. ఎందుకు? మళ్ళీ తప్పించుకోలేక పోలీసులకు దొరికిపోయినందుక? నేను మాట్లాడుతున్నది అభిరామ్తో. అభిరామ్ ఇంక మీ మాయ మాటలకు పడిపోడు. మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా? విష్ణువర్ధన్ ఇంతగా సపోర్ట్ చేస్తున్న వైనం చూస్తుంటే మీరు విష్ణు నాయనమ్మగారని అర్థమవుతుంది. అభిరామ్ని మాట్లాడనివ్వకుండా అడ్డు తగులుతున్న వైనాన్ని చూస్తుంటే అభిని తప్పుదోవ పట్టిస్తున్నది మీరేనని కూడా నాకు అర్థమవుతోంది. గెస్ వర్క్లు ఎందుకండి? ఎవరు అయ్యాను అని సూటిగా అడిగితే నేనెవరిని హ్యాపీగా చెప్పేవాణిగా? మీరెవరైనా అది నాకు అనవసరం. మీకు అవసరం లేకపోయినా నేనెవరినో మీకు తెలియజేయడం నాకు అవసరం. నేను అభిరామ్ పర్సనల్ లాయర్ని కాబట్టి ఇక నుంచి అతని తరపున నేను మాట్లాడతాను. అభిరామ్ తరపున మాట్లాడితే ఏ బాధ లేదు, కానీ అభిరామ్ బదులు మీరు మాట్లాడితేనే కొంచెం ఇబ్బందిగా ఉంది. రెండు ఒకటే. వెల్, ఈ లెక్కను మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మినిమం బేసిక్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు చెప్పుకు తిరగండి లాయర్ నను లాయర్ నను. బేసిక్స్ నేర్చుకోమని మీ చేత చెప్పించుకునేది కర్మ నాకేం పట్టలేదు. పట్టింది, ఖచ్చితంగా పట్టింది. ఎందుకంటే లాయర్ అనేవాడు క్లయింట్ తరపున కోర్టులోనే వాదించాలి, మాట్లాడాలి. వెల్, నాకు తెలిసిందది. అర్థమవుతుంది మీకు అంతే తెలుసని. నాకు ఇంకొకటి కూడా తెలుసు, ఇలా ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో కల్పించుకుని మాట్లాడేవాళ్ళని డిస్టర్బెన్సెస్ అంటారని. చూడండి, నేను ఇక్కడ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సర్ని గానని మధ్యవర్తిని అన్న విషయం గుర్తిస్తే మంచిది. ఓ అలాగా, దెన్ ఐ యామ్ సారీ. మాకు బ్రోకర్స్తో పని లేదు. హలో మేడం, మీరు చాలా హద్దులు మీరు మాట్లాడుతున్నారు. నా సంగతి మీకు పూర్తిగా తెలీదు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. ఎప్పుడో ఎందుకు? నేను తలుచుకుంటే ఏం చేయగలను నీకు ఇప్పుడే చూపిస్తాను. కానిస్టేబుల్ చూడు బాబు, మీ కస్టడీలో ఉన్న వ్యక్తితో మాట్లాడడానికి మురిపించుకుని తిప్పించుకుని మా ఒక కొన్ని గంటలు తిని చివరికి ఒక 10 నిమిషాలు టైం ఇస్తారు మాకు. ఆ కొద్దిసేపట్లో డిస్టర్బెన్స్ ఏమిటి? సరే నేనే వెళుతున్నాను. నాకు ఇక్కడ జరిగిన డిస్టర్బెన్స్ గురించి సిఐ గారితో చెప్తాను. కాదు కాదు, కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి చెప్పిస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? హలో బాబు, నేను మాట్లాడుతున్నది నీతోనే. ఇప్పుడే వెళ్ళి కలెక్టర్ గారి ఆఫీస్లో కంప్లైంట్ పడేస్తాను. ఇలా 3 టౌన్లో మాకు ఇచ్చిన టైంని కొందరు గుండాగిరి చేసి లాక్కున్నారు, అప్పుడు అక్కడున్న కానిస్టేబుల్తో మొరపెట్టుకున్నా ఆ కానిస్టేబుల్ ఏమీ చేయలేకపోయాడు అని. ఏ వస్తా బాబు మరి. సార్ పదండి సార్, వెళ్ళిపోదాం. ఎందుకు వచ్చిన గొడవ సార్? ప్లీజ్ పదండి సార్, నేను కాకపోయినా మా సిఐ గారు వచ్చినా మిమ్మల్ని బయటకు పంపుతా సార్, ప్లీజ్ సార్. బాబు, మీరు నాకు ఇచ్చిన 10 నిమిషాల టైము ఇప్పటి నుంచే మొదలవుతాయి. నీకు మేనేజ్ చేయడం కష్టంగా ఉంటే చెప్పు, నేనే వెళ్ళి సిఐ గారితో మాట్లాడతాను. నేను చూసుకుంటానులేండి, మీరు కానివ్వండి అమ్మా, రండి సార్. అదా ఏమిటి నాన్న ఇది? వీళ్ళెట్లా నీ పక్కనుండే మనుషులు,
వీళ్ళ మాటలు విన్నాను విష్ణు నా అపార్థం చేసుకున్నది. అసలు ఎవడ్రా వీడు, ఎలా మాట్లాడుతున్నాడో చూడు. ఓ సెన్స్ ఆఫ్ డీసెన్సీ గాని కామన్ సెన్స్ గాని ఏ కోసనైనా కనపడుతున్నాయా? వీడు నీలాయనేమిట్రా? వీళ్ళ మాయలో పడి నువ్వు ఇలా మారిపోయేవని నాకు అర్థమవుతుంది. నేను కావాలనుకుంటే వాడిని ఇంతకు ముందే ఇక్కడి నుంచి పంపించేసేదాన్ని. కానీ ఇప్పుడు వాడు నాతో మాట్లాడిన తీరుని చూస్తే వాడి నైజం ఏమిటో నీకు అర్థమవుతుందని నాకు అనిపించి కావాలనే వాడితో మాటలు కొనసాగించాను. ఒళ్ళు కంపన పుడుతున్నా నువ్వు కూడా వినాలనే వాడితో మాట్లాడాను. వద్దురా అభి, ఇలాంటి వాళ్ళతో సహవాసం వద్దురా. అనవసరంగా మీ బుర్రలు పాడే మీ జీవితం నాశనమయ్యే ప్రమాదం ఉందిరా. విష్ణు ఎవర్రా? నీ ప్రాణ స్నేహితుడు, వాడు అలాంటి పని చేస్తాడా? ఈ కోట్లు ఇలాంటి పనికిమాల వెదల్ని కన్సిడర్ చేయకు. ఒక్కసారి నీ అంతరాత్మను ప్రశ్నించుకు, అన్యాయాలు నీకే అర్థమవుతాయి. నీతో ఈ విషయం మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. వెళ్తానరా. ఒక విషయం అభి, టైం చాలా విలువైంది, అది మాత్రం గుర్తుంచుకో. ఇంకొక విషయం, ఇలాంటి చెడ పురుగుల్ని నీ దగ్గరికి రానివ్వకు. ఇప్పటికే నువ్వు చాలా నష్టపోయావు. వస్తానరా. డౌట్ లేదు, ఇలాంటి సెంటిమెంట్ సీన్స్ ఇంకో రెండు మూడు పడ్డాయంటే ఖచ్చితంగా నా క్యారెక్టర్ మారిపోయే ప్రమాదం ఉంది. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఏకంగా కథ ఆడటం తిరగదు. అబ్బా, నాలో క్యారెక్టర్ మారిపోకుండా ఉండాలంటే వెంటనే ఇంకో విలన్ ఎంట్రీ జరిగిపోవాలి. వచ్చావా రా, నీకు 100 ఏళ్ళు, నీ గురించి అనుకుంటున్నాను రా. ఆ కానిస్టేబుల్కి బుర్రలేదురా, మా కలెక్టర్ తెలుసు, సీఎం తెలుసు అని ఎవరైనా చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తే బుద్ధి లేకుండా నమ్మేయడమేనా? చా చా, డిస్కషన్ మధ్యలో లాక్కుపోయాడురా. ఏం మాట్లాడిందో మిస్ అయిపోయా? అదే మంచిదైందిలేరా, ఇంకొంతకాలం హ్యాపీగా బ్రతుకుతావు. అంటే నిన్న ఆవిడన్న మాటలు నువ్వు గనక వినుంటే మీ ఇంటి పెరట్లో నువ్వే ఒక గయ్యి తీసుకుని అందులో దూకి తిరిగి నియంత్రణ నువ్వే కప్పేసుకుని చచ్చుండేవాడు. తిట్టిందా? మామూలుగానా? చచ్చ, నిజం చెప్పద్దు. ఆ మాటలు విన్నంతసేపు నాకు కూడా నువ్వంటే అసహ్యం వేసిందిరా. తిడుతుంది చెప్తా. ఏంటి చెప్పేది? బ్రహ్మం గారి చరిత్ర నోరు మీరా. తెల్లారే డ్రింక్ పడక మైండ్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉండి తడబడ్డాను, కానీ లేకపోతే ఆవిడ మాటలకి మనం ఎప్పుడు తగ్గాలి? చూపిస్తా. సరిగ్గా నువ్వు కొట్టే ఇలాంటి డైలాగులు వినే నీ బుట్టలో నేను పడ్డానరా. బాబు అలా తిరగనక్కర్లేదు. నీకెందుకురా, నేను చూసుకుంటాను మా మాస్టర్ ప్లాన్లు అంటూ తీసుకొచ్చి ఈ జైల్లో పాడేసావు. ఇప్పుడేమో ఆఫ్టర్లో ముసలావడం ముందు తోకముడిచావు. ఎరా, పోయిపోయి నా గొయ్యి నేనే తోకుంటున్నట్లేదు. ఒక్క విషయం అడుగుతానరా, నిజం చెప్పు. నేనేమనుకోను, ఈ జైలు నుండి బయటపడతానన్న నమ్మకం నాకెటూ లేదు, కనీసం నీకేనా ఉందా? ఎరా, పావు గంట క్రితం నిన్ను మించిన మేధావి లేడని చెప్పి నన్ను పొగిడావు. ఆ ముసల్ది ఇప్పుడు చిన్న క్లాస్ బీకేసరికి నువ్వింతలా మారిపోవాలా? నా మీద నమ్మకం లేదా? అంతకు మించి నేను చేసేది ఏముంది గనక? చేయడానికి నీకేం లేకపోవచ్చు, కానీ నాకు చాలా ఉంది. ఒక కానిస్టేబుల్తో నన్ను గెంటిస్తుంది కదూ, చెప్తా.
నువ్వు లాట్టుకున్నట్టు అనిపిస్తుంది కదూ నన్ను చూస్తుంటే. ఏంటో అంత కలలా ఉంది. ఇన్ఫాక్ట్ కల్లో కూడా ఎప్పుడు ఇలా ఊహించలేదు కదా, ఏదో కొత్త ప్లేస్లో ఉన్నట్టుంది. నాకు జైల్లాగానే అనిపించటం లేదు. ఒక్కరోజు పడుతుంది నాకు ఆ నమ్మకం కలగటానికి. నాన్నమ్మా బాధగా ఉందా? నువ్వు బాధపడుతున్నావా? అక్కర్లేదు నాన్నమ్మా, బాధ భయం మనకు అసలు అక్కర్లేదు. మనం ఏం తప్పు చేశామని? న్యాయం మన పక్కన ఉంది నాన్నమ్మా. ఎవరు నమ్మినా నమ్మకపోయినాను ఒక్కదాని నమ్మితే నాకు చాలు, దేన్నైనా ఎదిరిస్తాను. నీ నవ్వులా నమ్మకం కనిపిస్తుంది చూడు, అది అది చాలు నాన్నమ్మా, నాకు అది చాలు, అదే నాకు చాలా బలం. కూర్చో నాన్నమ్మా. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? గట్టిగా పాట పాడాలనిపిస్తుంది. యు వర్ మై స్ట్రెంగ్త్ వెన్ ఐ వాస్ వీక్, యు వర్ మై వాయిస్ వెన్ ఐ కుడెంట్ స్పీక్, యు వర్ మై ఐస్ వెన్ ఐ కుడెంట్ సీ, యు సా ద బెస్ట్ దేర్ వాస్ ఇన్ మీ, లిఫ్టింగ్ మీ అప్ వెన్ ఐ కుడెంట్ రీచ్. You gave me faith 'cause you believed. I'm everything I am because you loved me. Don't worry nanamma, anni ave sattukuntai, ekkado chinna porpadu jarigindante. Abhiramani kalsen ఇప్పుడే వాడితో మాట్లాడొస్తున్నాడు. వాడి బ్రెయిన్ని పాయిజన్ చేసేశారా? ఎవరో పని కట్టుకుని వాడి ఆలోచనలన్నీ పొల్యూట్ చేస్తున్నారు. వాడు పూర్తిగా వాళ్ళ మాయలో పడిపోయాడు, చాలా మారిపోయాడు. నేను వెళ్ళి వాడిని కొంచెం మందలించి వచ్చాను, కానీ వాడు చుట్టూ ఉన్న వాళ్ళు వాడిని మారనిచ్చేటట్లేదు. ఏమిటో ఇంకా ఏమేమిటి చూడాల్సి వస్తుందో నాన్నమ్మా. వాడు ఒట్టి అమాయకుడు నాన్నమ్మా, ఏదో మొండితనంతో మన దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటాడే తప్ప వాడికి అసలు కల్లా కప్పటం తెలీదు. నా అనుమానం నువ్వంటే కిట్టిన వాళ్ళు ఎవరో వాడితే ఇవన్నీ చేయిస్తున్నారేమో. లేదు నాన్నమ్మా, అటువంటిది ఏం లేదు. అసలు ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే, నా ఆఫీస్లో విండోకున్న వెన్షన్ బ్లైండ్స్ వెనకాల కస్తూరి స్కెచ్ని క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ సంధ్య చూసింది. ఆమెలో ఒక అనుమానం మొదలైంది. నన్ను అడిగితే నేను కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు. దాంతో వచ్చిన సమస్య అంతా. అరే అలాగా నాని, దానివల్ల లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఏం రావు కదా? ఏం రావు నాన్నమ్మా, కాకపోతే ఇంటరాగేషన్ చేస్తారు. అప్పుడు కస్తూరి నేను ఒకప్పుడు ప్రేమించానన్న విషయం బయటపెట్టాల్సి వస్తుంది. ఆ జ్ఞాపకంగా నా స్కెచ్ అక్కడ పెట్టానన్న విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అభిరామ్కి విషయం ముందు నుంచి తెలుసు కాబట్టి వేరేగా ప్రాబ్లం అంటే ఏం లేదు. కానీ నాన్నమ్మ, నా బాధ అంతా ఒక్కటే. చిన్నప్పటి నుంచి నాతో పెరిగిన నా ఫ్రెండ్కి నా మీద ఇటువంటి డౌట్ రావటం. కస్తూర్ని నేను చంపానని నా మీద కేసు పెట్టాడు, అంటే వాడి విషయం నమ్ముతున్నట్లుగా.
అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నాన్నమ్మా, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. నేను ఇందాకే మన మురళీధర్ గారితో మాట్లాడొచ్చాను. న్యాయం మన వైపు ఉంది గనక నీపై వచ్చిన ఆరోపణలన్నీ అర్థం లేనివని, చాలా తేలిగ్గా రుజువు చేయొచ్చని చెప్పారు ఆయన. అసలు మేజిస్ట్రేట్ ముందు ఈ కేసు ఓపెన్ అయిన రోజునే క్లోజ్ కూడా చేయొచ్చని చెప్పారు. కానీ ఏంటి నాన్నమ్మా? ఒరే నాన్న, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం అవడంతో ఈ రెండు రోజులు కోర్టుకు సెలవు. నిన్ను మేజిస్ట్రేట్ ముందు ఏకంగా మండేనే హాజరుపరచగలరు. అంటే ఈవేళతో కలిపి నువ్వు మూడు రాత్రులు ఈ జైల్లోనే గడపాలి. అంతేనా? మరేం పర్వాలేదు నాన్నమ్మా, ఓసారి అది కూడా చూసినట్టుంటుంది. ఇంకా నయ్యం ఊరుకోరా, పోయిపోయి ఇవేం సరదాలరా. సరదాగా తీసుకోపోతే కానీ ఉండలేను కదా నాన్నమ్మా. రేపు ఎల్లుండి హాలిడేస్ పొన్నామని కనీసం బెయిల్ కూడా దొరకట్లేదు. ఇవాళేమో టైం అయిపోయింది, సో ఖచ్చితంగా మండే వరకు నేను ఇక్కడే వెయిట్ చేసి తీరాలి. అయినా మూడు రోజులు గడవటం ఎంతసేపు నాన్నమ్మా, ఆ తర్వాత అంతా మళ్ళీ నార్మలే. జానకమ్మ గారు, టైం అయినట్టుంది, ఒక్క నిమిషం అయ్యా. నాన్న, మురళీధర్ గారిని తీసుకుని రేపు మార్నింగ్ ఒకసారి వస్తాను. అనవసరంగా నువ్వు శ్రీనావుకు నాన్నమ్మా. వస్తాను నాన్న. ఏముండో సంధ్య గారు, ఆకాశం మీద ఏమైనా పోయిట్రీ రాయబోతున్నారా ఏంటి? ఏముండో సంధ్య గారు, ఆకాశం మీద ఏమైనా పోయిట్రీ రాస్తున్నావా ఏంటి? కాదు, తమరి మీదే రాయబోతున్నాను. ఆ తెలుస్తూనే ఉంది, చాలా ప్రశాంతమైన మూడ్లో ఉన్నావని. నిజంగా సూర్య, నెత్తి మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టుంది. అంటే పూర్తిగా దిగిపోయినట్టేనా, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇదిగో ఈవేళ సాటర్డే, రేపు సండే దాటిపోతే ఎల్లుండి నుండి కోర్టులో ట్రయల్ స్టార్ట్ అవుతుంది. అన్నీ పర్ఫెక్ట్గా జరిగితే త్వరలోనే విష్ణుకి శిక్ష కూడా పడబోతుంది. ఓహో, ఇంతసేపు కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తోంది. విష్ణుకి ఏ శిక్ష వేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఎలా వేస్తారు అనా? చచా, అవన్నీ నాకెందుకు? నేను ఆలోచిస్తుంది ఇంత సింపుల్గా సాల్వ్ అయ్యేదానికి ఎన్ని కష్టాలు పడ్డాము అని. ఇట్ ఆల్వేస్ హ్యాపెన్ సంధ్య, ఒక్కోసారి హంతకుణ్ణి పక్కనే పెట్టుకుని కూడా ఊరంతా గాలిస్తుంటాం. కానీ చూడు సూర్య, అసూయ అనేది మనిషి చేత ఎలాంటి పనులు చేస్తుందో. విష్ణు కస్తూని హత్య చేయడానికి కారణం ఆమె అభిరామిని పెళ్లి చేసుకుందని కాదు, వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే చూసి ఓర్వలేక. ఎంత దారుణం కదా. పొజశూన్యస్ అనేది కొంతవరకు భరించవచ్చు, కానీ మరీ ఇలా వెంటబడి హెరేస్ చేయడాలు, ఎదుటి వాళ్ళు సుఖంగా ఉంటే చూసి భరించలేకపోవడాలు, చచా, సాడిజం. కానీ విష్ణు మోహన్ చూస్తే స్వార్థపరుల్లాగా అసూయపరుల్లా కనపడ్డ కదా సంధ్య. సర్లే, ముఖాన్ని చూసి క్యారెక్టర్ చెప్పడానికి ఏమైనా రాసుంటాయా ముఖాల మీద? క్లియర్గా ఇతను పలానా టైప్ వ్యక్తి అని. అలా ఉంటే ఇక మేమంతా ఎందుకు? ఈ చట్టాలు పోలీసులు ఇవన్నీ వేస్టే. బహుశా నీలాంటి వాళ్ళందరికీ జీవనోపాధి పోతుందని జాలిపడు భగవంతుడు ఆ ఫెసిలిటీ తీసేసి ఉంటాడు కదా. ఆ సిస్టమ్ కనుక ఉండుంటే మా డిపార్ట్మెంట్కి ఏమిటి, మీ జర్నలిస్టులకు కూడా అసలు పని ఉండేదే కాదు. అప్పుడు ప్రతి మ్యాగజైన్ పిండి వంటల గురించి, గొబ్బెమ్మల గురించి రాసుకోవడంలో పోటీ పడుతూ ఉండేవి. కానీ సంధ్య, ఒక్కసారి ఆలోచించు, మనం చచ్చ పాపాలు, హింసలు, దుర్మార్గాలు అని తెగ తిట్టుకుంటాం కదా. బాగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో 90% పాపాలు హింసల మీదే బతకట్లేదా?